ఫ్రెండ్స్ ఇవాళ మనం వేమన పద్యాలు విందాం ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం వేమన రచించిన వేమన శతకం నుండి గ్రహింపబడిన వేమన సూక్తులు అను పాఠ్యాంశంలోనిది చిత్తశుద్ధి అన్నిటికంటే ముఖ్యమైనదని వేమన తెలియజేయు సందర్భంలోనిది దీని భావం ఏమిటంటే పాత్రను పరిశుభ్రము చేయకుండా అందులో ఎంత రుచికరమైన వంట చేసినను వ్యర్థమే ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారములు పాటించినను నిష్ప్రయోజనమే అట్లే చిత్తశుద్ధి లేకుండా శివపూజలు ఎన్ని చేసినను వ్యర్థమే అంటే అన్నిటికంటే ముఖ్యం నిర్లమ నిర్మలమైన మనస్సు మనస్సు నిర్మలముగా లేకుండా ఏ పని చేసినను వ్యర్థమే మనసు స్వచ్ఛముగా నున్నప్పుడే భగవంతునిపై లగ్నమగును కాబట్టి అన్నిటికంటే విలువైనది మనస్సు రెండవ పద్యం విత్తము గలవాణి వీపున పుండైన వసుదలోన జాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ధనవంతునికి పేదవానికి మధ్యనున్న భేదమును వేమన తెలియజేయు సందర్భంలోనిది భావము ధనవంతునికి వీపు మీద కురుపు లేచినచో అది విశేషమైన వార్త లోకమున మిక్కిలి ప్రచారం గాంచును కానీ పేదవాని ఇంటిలో పెండ్లి జరిగినను పది మందికి తెలియదు వ్యాఖ్య ధనవంతునికి ఏమి జరిగినా నిమిషములో అన్ని దిక్కులకు వ్యాపించి ప్రచారం జరుగుతుంది అందరూ నానా హడావిడి చేస్తారు ప్రజలంతా పోగవుతారు నినాదాలు చేస్తుంటారు అదే పేదవాని ఇంట్లో వివాహం అతి నిరాడంబరంగా జరుగుతుంది ఎవరికీ తెలియను కూడా తెలియదు మూడవ పద్యము ఆపదగల వేళ నరసిబంధుల జూడు భయము వేళ బంటుదనము జూడు పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ మానవుడు ఆపదలలో చిక్కుకున్నప్పుడు వాని పట్ల వివిధ వ్యక్తుల ప్రవర్తన ఎట్లుండునో వేమన తెలియచేసినాడు భావము నీవు ఆపదల పాలైనప్పుడు బంధువుల ప్రవర్తనము భయభ్రాంతుడవైనప్పుడు సేవకుని వ్యవహారమును పేదరికంలో చిక్కుపడి ఉన్నప్పుడు భార్య స్వభావమును పరిశీలించి చూడుము నీ ఎడ బంధువులకు ఆదరాభిమానములను సేవకునికి గౌరవభావమును భార్యకు ప్రేమాభిమానములు ఉండబోవని గ్రహింపుము వ్యాఖ్య బంగారము అగ్నివర్ణ శుద్ధమై మేలిమిగా మారును మానవునకు కష్టములు కలిగినప్పుడు తన వారెవరో పరాయి వారెవరో అప్పుడు బయటపడును బంధువులు సేవకులే కాదు భార్య కూడా అనాదరముగా చూచును మానవుడు అనురాగ బంధము కన్నా ఆపద సమయమున ఆదుకును వాడెవడో ఎరిగి ప్రవర్తించవలెను నాల్గవ పద్యము మృగమదంబుజూడ మీద నల్లగ నుండు పరిడవిల్లుదాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ సౌందర్యము కంటే గుణము ప్రధానమైనదని వేమన వర్ణించు సందర్భంలోనిది భావము కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నను దాని సుగంధము దశ దిశలా వ్యాపించుచుండును అట్లే జ్ఞానవంతులు సౌందర్యహీనులైనను గుణవంతులై తమ జ్ఞానమును వెదజల్లుచుండెదరు వ్యాఖ్య మానవులకు శరీర సౌందర్యము కన్నా అంతర్గత గుణము మిక్కిలి సౌందర్యమును పెంపొందింపచేసును సౌందర్యము ఉన్నను మంచి గుణములు లేనుచో లోకములో అపహాస్యము పాలగుదురు దుర్జనునిగా కీర్తింపబడుదురు కస్తూరి చూచుటకు నల్లగా ఉండును అంత మాత్రమున దీని విలువ లోకములో ఏమాత్రమూ తగ్గలేదు తెల్లగానున్న కర్పూరము కన్నను దాని సువాసన నలదిక్కులకు అధికంగా వ్యాపించుచున్నది కదా అని వ్యాఖ్య ఐదవ పద్యము నీళ్ల మునగ నేల నిధులు ముట్టగనేలా మొనసి వేల్పులకు మొక్క నేల కపట కల్మషముల నుండగా విశ్వదాభిరామ వినురవేమ కల్మషమును కడుపులో ఉంచుకొని పుణ్యతీర్థములలో స్నానము చేసిన ఏముండునో కవి తెలియజేయు సందర్భంలోనిది భావము కపటమును కల్మషమును కడుపులో దాచుకుని పుణ్యతీర్థాలలో మునిగినా ఎన్నెన్నో దాన ధర్మములు చేసినా దేవతలకు మృక్కులు చెల్లించినా ప్రయోజనముండదు వ్యాఖ్య మోసపూరితమైన పనులు చేయుచు కల్మషత్వముతో కూడిన మనస్సు కలవాడు తన పాపము పోవుటకై పుణ్యజలములలో స్నానము చేయుటకు కాశీ మొదలైన పుణ్యక్షేత్రములకు పోవుదురు అటువంటి స్నానములచే శరీర మాలిన్యము తొలగునే కానీ మనసులోని కాలుష్యము పోదు మనసులో పాపపు బుద్ధి ఉంచుకొని దాన ధర్మములు చేసినప్పటికీ ప్రయోజనమేమీ ఉండదు పైగా పాపము చుట్టుకొను అందువల్ల ముందుగా మనసులోని కల్మషమును తొలగించుకొనవలను ఇక ఆరవ పద్యము మేడిపండు చూడ మేలిమయ్యుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ పిరికివాని మనస్సులోని బింకము ఎటువంటిదో వేమన తెలియజేయు సందర్భంలోనిది భావము మేడిపండు బంగారు ఛాయలో ఎంతో మనోహరంగా కనిపించును కానీ పొట్టలోపల పురుగులతో జుగుప్స కలిగిస్తుంది అట్లే పిరికిపంద బయటకు ఎంత బిగువగా కనిపించినా లోపల కలవరపడుచుండును కంపించిపోవుచుండును కంపించి పోవుచుండును వ్యాఖ్య పిరికివాడు పైకి గంభీరముగా హుందాగా కనిపించుచుండును ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యముగా నిలబడలేడు పళ్ళ బిగువుతో ఉండుటకు ప్రయత్నించును కానీ లోపల మనస్సు పడుచూనే ఉండును ఆ బిగువు కూడా ఎక్కువసేపు ఉండదు కొన్ని క్షణములలోనే మాయమగును దానికి వేమన వాడిన ఉపమానము సహృదయహ్లాదము మేడిపండు పైకి నిగనిగలాడుతుంది పొట్టవిప్పి చూస్తేనే లోపలి రంగు బయటపడేది పిరికివాడు కూడా అంతే అని వేమన చాలా చక్కగా చెప్పారు కదా ఏడవ పద్యము కాకిగూటిలోన కోకిలమన్నట్లు భ్రమరమగు చు పురువు బ్రతికినట్లు గురుని గొల్పు వెనుక నౌనయా విశ్వదాభిరామ వినురవేమ సామాన్య మానవుడు గురువుగా ఎట్లు మారునో వేమన తెలియజేయు సందర్భములోనిది భావము కోకిల కాకిగూటిలో కాకి పిల్లగా బ్రతికి తరువాత కోకిలగా గుర్తించబడుతుంది పురుగు తుమ్మెద జుంకారము విని తుదకు అదే భ్రమరముగా మారుతుంది అట్లే మానవుడు గురువును సేవించి తుదకు తానే గురువుగా రూపొందుతాడు వ్యాఖ్య వేమన ఈ పద్యమున భ్రమరకీటక న్యాయమును పొందుపరచినాడు దీనిని బట్టి వేమనకు సంస్కృత న్యాయముల పట్ల గల పాండిత్యము మగుచున్నది గురూపదేశము లేనిదే మానవునకు దేనియందును పరిపూర్ణ జ్ఞానము కలుగదు ఆ విధముగా తాను గురువు ద్వారా పరిపూర్ణ జ్ఞాని అయి తరువాత పది మందికి జ్ఞానబోధ చేసి గురువుగా వెలుగుతాడు జ్ఞానజ్యోతి అన్నటికి ఆరిపోదు ఒకరి నుంచి ఒకరికి వెలుగును ప్రసాదిస్తూ అఖండముగా సాగిపోతూ ఉంటుంది కనియు కానలేడు కదలింపడానోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాణి సన్నిపాతంబిది విశ్వదాభిరామ ధనవంతుని యొక్క స్వభావము ఎట్లుండునో వేమన వివరించు సందర్భములోనిది భావము సన్నిపాత రోగమునకు గురైనవాడు మన మాటలను వినజాలడు తాను చెప్పదలిచినది చెప్పజాలడు మన వంక చూచియూ గుర్తించలేడు అట్లే సంపద గలవాడు గర్వముచే పొగరెక్కి మన వంక చూచీయు చూడనట్లుండును మన మాటలు వినియు వినినట్లుండును నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడక సన్నిపాత రోగివలే ప్రవర్తించును వ్యాఖ్య సంపద ఉన్నవానికి పొగరెక్కువ గర్వము అధికము తనకంటే మిగిలిన వారిని అల్పులుగా భావించును ఎదుటివాడు చిన్నప్పటి నుండి తెలిసినవాడైనను తెలియనట్లు భావించును వానికి ఉన్న గర్వము ఒక రోగం వంటిది రోగము నయము కావలనన్న ఔషధం వాడవలను ధనవంతుని గర్వము నశించవలనన్న దానికి త తగ్గ గుణపాఠము వానికి జరగవలను అది భగవంతుడే చేయవలను అప్పుదీయరోత హరిహరాదులకైన మొప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు బలుకరోత కడురోత విశ్వదాభిరామ అప్పు చేసినచో మానవులు ఎట్టి నీచస్థితికి దిగజారుదురో మానవులు ఎట్టి పనులు చేయుటవలన జుగుప్సకు గురి అగుదురో వేమన తెలియజేయు సందర్భములోనిది భావము విష్ణువు ఈశ్వరుడు మొదలైన దేవతలు సహితము అప్పు చేసినచో రోత పట్టుదురు మూర్ఖునితో స్నేహము చేయుట వలనను అబద్ధములాడుట వలనను వస్తువులను తాకట్టుబెట్టుట చేతను మిక్కిలి జుగుప్సకు గురియగుదురు వ్యాఖ్య అప్పు చేసినచో దేవతలకే గౌరవం లేదు ఇంకా మానవుని సంగతి చెప్పనక్కర్లేదు మూర్ఖునితో స్నేహం వల్ల అబద్ధములు పలుకుట వల్ల వస్తువులను తాకట్టుట పెట్టుట వల్ల పది మందిలో చులకనగుదురు కనిపించిన ప్రతి వాణిచే నిందింపబడుదురు జీవితంలో సుఖము ఉండదు ప్రతి ఒక్కరికి భయపడుచుండవలను ఇంతకంటే అసహ్యమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు పనులవన్నీ వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబు వేరు దైవంబదొక్కటి విశ్వదాభిరామ వినురవేమ మానవులందరూ ఒక్కటే అన్న సమైక్య భావమును వేమన తెలియజేయు సందర్భంలోనిది భావము పశువులు వేరువేరు రంగులలో ఉన్నను దాని యొక్క పాలు మాత్రం ఒకే రంగు తెలుపులో ఉండును పూలు విభిన్న వర్ణముల్లో ఉన్నను వాణితో చేయు పూజలు మాత్రం ఒక్కటే చూచుటకు దేవుని రూపములు వేరువేరుగా ఉన్నను దేవుడు మాత్రం ఒక్కడే అట్లే మానవులు వేరువేరు జాతులకు వారైనను వారందరూ సమానులే వ్యాఖ్య సువర్ణం విభిన్నాకృతయ అపి అభిన్నాహ అన్న సంస్కృతోక్తియే ఆలంబనము వేమన పద్యమునకు భగవంతుని మూల రూపము ఒక్కటే ఏ మానవుడు ఏ రూపములో భగవంతుని భావించునో ఆ రూపములో వానికి దర్శనమిచ్చును అందుకే భగవంతునికి అన్ని రూపములు ఏర్పడినవి మానవులు విభిన్న జాతులకు చెందిన వారైనను అందరూ భగవంతుని దృష్టిలో సమానులే భగవంతునికి గొప్ప బీద అగ్రవర్ణము హీనవర్ణము అనుభేదము లేదు అని సర్వం మానసమానత్వమును చాటినవాడు వేమన ఎరుకలేని దొరను ఎన్నాళ్ళు కొలిచిన బ్రతుకులేదు వట్టి కాని గొడ్డుటావు పాలు కోరితే చేవునా విశ్వదాభిరామ వినురవేమ జ్ఞానశూన్యుడైన యజమానిని సేవించుట వ్యర్థమని వేమన తెలియజేయు సందర్భములోనిది భావము గొడ్డుటావును పాలిమ్మని కోరినను అది పాలు ఇయ్యనట్లే జ్ఞానశూన్యుడైన యజమానిని ఎంతకాలము సేవించిననూ బ్రతుకుతెరువు లభించదు చివరకు వట్టి ఆశ మాత్రమే మిగులును వ్యాఖ్య తనలోని ఉత్తమ గుణములు తెలుసుకొని అచట తగిన ప్రతిఫలము ఉన్నప్పుడే ఆ యజమాని దగ్గర పనిచేయవలను ప్రతిఫలము లేక తన ఉత్తమ గుణములను గ్రహించలేని జ్ఞానశూన్యుడైన యజమాని సేవ చేయరాదు పాలు ఇచ్చే ఆవును పితికినచో ప్రయోజనముండును కాని పాలు ఇవ్వని ఆవును పితికినచో ప్రయోజనమేమి కరకకాయలు తిని కషాయ వస్త్రముల్ గల్గి పొరయుచుండ్రు తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ మోసము చేయు విరాగులను గూర్చి వేమన తెలియజేయు సందర్భములోనిది భావము కొందరు కరక్కాయలు తినుచు కాషాయ వస్త్రములు ధరించి తలను గుండు చేయించుకొని తాము విరాగులైనట్లుగా ఒప్పుచుందురు కానీ నిజమునకు తలలు బోడిగుండ్లు చేయించుకొనినంత మాత్రమున కోర్కెలు నశించవు కోర్కెలు నశించనిచో మోక్షము లభించదు వ్యాఖ్య వేమన కాలములో కరక్కాయలు తినుచు కాషాయ వస్త్రములు ధరించి తలను గుండు చేయించుకొని విరాగులుగా నటించే వారని ఈ పద్యమును బట్టి తెలుచున్నది మనసులో కోరికకు బోడిగుండుకు సంబంధము లేదు బోడిగుండు ఉన్నంత మాత్రాన కోరిన కోరికలు నశించదు కోరిక నశిస్తేనే మనస్సు భగవంతుని ఎందు లగ్నమయ్యేది అప్పుడే మోక్షమునకు మార్గము సుగుమయ్యేది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక పద్యాలతో మళ్ళీ కలుద్దాం